హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. హరిహర కృష్ణ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. కాసేపట్లో అతన్ని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. హరిహర కృష్ణను 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. అంటే ఈ ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అతను పోలీస్ కస్టడీలోనే ఉంటాడు. హత్య జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. అలాగే నవీన్ హత్యలో ఒక్కడే పాల్గొన్నాడా, ఇంకెవరైనా పరోక్షంగా సహకరించారా అన్న అంశాలపై ఆరా తీయనున్నారు. హరిహర కృష్ణ ఇచ్చే వివరాల ఆధారంగా అతని స్నేహితులు స్నేహితురాల్ని మరోసారి ప్రశ్నించనున్నారు పోలీసులు. హత్య జరిగాక ఎవరెవరికి విషయం చెప్పాడు, వాళ్ళు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై విచారణ జరపనున్నారు. హత్య విషయం తెలిసి కూడా చెప్పని వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ నడికి తెలుసుకుందాం. కమల్, ప్రస్తుతం చెర్లపల్లి జైలు వద్ద ఉన్నాం. మరి కాసేపట్లో అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగినటువంటి నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. ఇంత దారుణంగా నవీన్ ను హత్య చేయడానికి గల కారణాలేంటి, హత్యకు ముందు ఎవరైనా ప్రోత్సహించారా, హత్యలో ఎవరైనా పరోక్షంగా సహకరించారా అన్నది కూడా పోలీసులు హరిహర కృష్ణను ప్రశ్నించనున్నారు. హత్య జరిగిన తర్వాత అతను స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత స్నేహితురాల దగ్గరికి వెళ్ళాడు. వరంగల్ లో ఉన్నటువంటి తండ్రి వద్దకు వెళ్ళాడు. 17వ తేదీ హత్య జరిగితే 24వ తేదీ లొంగిపోయేంత వరకు కూడా ఎవరెవరిని కలిశాడు, వాళ్లకు హత్య విషయం తెలిస్తే ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు హరిహర కృష్ణను ప్రశ్నించనున్నారు. హరిహర కృష్ణ ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఒకవేళ హత్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇయ్యనటువంటి వారిపై విచారణకు సిద్ధమవుతున్నారు. కోర్టు అనుమతితో వారందరినీ కూడా విచారించి అవసరమైతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు కేసులో వారిని కూడా చేర్చాలన్నటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతానికి హరిహర కృష్ణను మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుపుతారు. ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణాలేంటి అన్నది తెలుసుకోవడంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, హత్య జరిగిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాడు అన్నది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇప్పటికే పోలీసులు ఈ హత్య కేసుకు సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఇక హరిహర కృష్ణ ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఫర్దర్ గా ఈ కేసులో డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా ఎవరి కొత్త పేరు ఎవరైనా రాబోతుందా అన్నది కూడా పోలీసులు చూస్తున్నారు. ఒకవేళ హరిహర కృష్ణ నోటి నుంచి కొత్త పేర్లు ఎవరైనా వస్తే వారిని కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నిందితుడికి సంబంధించి, హత్యకు గురైనటువంటి నవీన్ కు సంబంధించి 2 మొబైల్ ఫోన్లను కూడా రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ స్నేహితురాలి ఫోన్ ను ల్యాబ్ కు పంపించారు, ఆమె ఫోన్ ను కూడా రిట్రీవ్ చేస్తున్నారు. అంటే ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నాడా అన్నది కూడా పోలీసులు సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఈ రోజు మరి కాసేపట్లో చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి హరిహర కృష్ణను కస్టడీలోకి తీసుకుని నవీన్ హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపబోతున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. రైట్ కమల్, థ్యాంక్ యూ.